నేను నచ్చే నాయకుడు, నా అభిమాన సినిమా హీరో, మెగాస్టార్ అంటే నాకు సినిమాలు అంటే బాగా ఇష్టం కాబట్టి చిన్నప్పటికెళ్ళి చిరంజీవి గారు ప్రతి సినిమా చూస్తూ ఈరోజు వారు పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నప్పుడు వారి సత్కారంలో నేను పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ చిరంజీవి గారు ఉంచి వారు ఒక నటుడే కాదు బ్లడ్ బ్యాంక్ లాంటిది ఒక సంస్థను స్థాపించి లక్షలాది మందికి ప్రాణదానం చేసిన ఒక మంచి నాయకుడు, మంచి యాక్టరే కాదు ఒక మానవతావాది, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెంకయ్యనాయుడు గారి గురించి నాలాంటి వారు మాట్లాడితే చాలా మంచి మంచిది కాదు, ఎందుకంటే మహోన్నతమైన వ్యక్తి, మచ్చలేని నాయకుడు, తెలుగు రాష్ట్రాల్లో వారితో పాటు ఇటీవలనే కీర్తి చేసిన మన జైపాల్ రెడ్డి గారు, ఇలాంటి నాయకుల గురించి చెప్పాలంటే నిజంగా మన అదృష్టం తెలుగు జాతిది, తెలుగు నేలది. వారు రాజకీయాలే కాకుండా స్వర్ణ భారతి ట్రస్ట్ స్థాపించి ఎంతో మందికి సేవలు అందిస్తున్న వెంకయ్యనాయుడు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే ఈరోజు ఇంకా ఇతర పద్మశ్రీ అవార్డులు అందుకున్న కళాకారులు, ముఖ్యంగా మా జిల్లాకు, మా గ్రామానికి, మా పక్క గ్రామానికి చెందిన మా గురువర్యులు కూరెళ్ళ విఠలాచారి గారికి ముందుగా పాదాభివందనం తెలియజేసుకుంటూ, నారుతో పాటు ఆనందాచారి గారు, కొండప్ప గారికి, ఉమా మహేశ్వరి గారికి, గడ్డం సమ్మయ్య గారు, కితాబత్ సోమాలారి గారికి, వీరందరూ కూడా నా పక్షాన, మా ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబో కాలంలో మా తెలంగాణ ప్రభుత్వం, నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం, ఇటీవలనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గద్దర్ పేరుగా మార్చి మరొక తెలుగు సినిమా ఇండస్ట్రీని కానీ, తెలుగు కళాకారులను కానివ్వండి, తెలంగాణలో ప్రోత్సహించడానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రిగా మీ అందరు కూడా ఆమెచ్చుకుంటూ మరొకసారి పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్న గౌరవ వెంకయ్యనాయుడు గారికి, మా హీరో, మా అభిమాన నాయకుడు చిరంజీవి గారికి మరొకసారి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.